డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. స్త్రీలు సంఘాలలో బోధించవచ్చా? స్త్రీలు మౌనంగా ఉండవలసిందే అని లేఖనాలలో ఎందుకు రాయబడింది? బైబిల్లో మహిళా ప్రవక్తలు ఎవరు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. నేటి క్రైస్తవ సంఘాలలో కొన్ని డినామినేషన్స్ స్త్రీలు సంఘంలో వాక్యం చెప్పకూడదని వారిని నిరోధించడం జరుగుతుంది. వారి సంఘాలలో పురుష ఆధిక్యం కొనసాగుతూనే ఉన్నది. దీనికి గల కారణాలు ఏమిటంటే, మొదటి కొరింథీ 14:34 స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. ఈ లేఖనం ప్రకారం స్త్రీలు సంఘంలో మౌనముగా ఉండాలి, లోబడి ఉండవలసినది ఎవరికంటే? పురుషులకు. కావున స్త్రీలు సంఘములో మాట్లాడటానికి సెలవు లేదు. ఈ విధంగా ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. ఈ లేఖనాన్ని దృఢపరుషులకు మరొక చోట కూడా వ్రాయబడింది. 1 తిమోతి 2:11-12 స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ఈ లేఖనంలో కూడా స్త్రీలు మౌనంగా ఉండవలసిందే అని వ్రాయబడింది. స్త్రీలు ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయడానికి సెలవు లేదని పౌలు స్పష్టం చేశాడు. అయితే స్త్రీలు సంఘంలో ఎందుకు మౌనంగా ఉండాలి? అసలు పురుషుని మీద అధికారం ఎందుకు లేదు? దీనికి గల కారణాలు ఏమిటంటే, 1 కొరింథీయులు 11:7 పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు, గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, గాని స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, మొట్టమొదట పురుషుడే సృష్టింపబడ్డాడు, అంటే ఆదాము సృష్టింపబడ్డాడు. ఆదామును దేవుడు సృష్టించేటప్పుడు ఆయన పోలికతో ఆయన మహిమతో సృష్టించాడు. కావున పురుషుడు దేవుని మహిమయై ఉన్నాడు. ఆ తరువాత స్త్రీ సృష్టించబడింది. ఆ స్త్రీ హవ్వ. హవ్వ ఆదాము నుంచి తీయబడింది, అంటే పురుషుని నుంచి స్త్రీ వచ్చింది. కావున స్త్రీ పురుషుని మహిమను కలిగి ఉంది. పురుషుడైతే దేవుని మహిమను, స్త్రీ అయితే పురుషుని మహిమను కలిగి ఉంది. అందుచేత దేవుని మహిమను కలిగి ఉన్న పురుషుడి మీద స్త్రీ అధికారం చలాయించకూడదు. ఒకవేళ పురుషుడి మీద అధికారం చలాయిస్తే దేవుడి మహిమ మీద అధికారం చలాయించినట్టే. ఇదే విషయాన్ని మరొక లేఖనం కూడా దృఢపరుస్తుంది. 1 కొరింథీయులు 11:3 ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఈ లేఖనం ప్రకారం చూసిన పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. కావున పురుషుడు క్రీస్తుకు లోబడాలి, అలాగే స్త్రీ పురుషుడికి లోబడాలి. అందుచేత పురుషునిపై అధికారం స్త్రీకి లేదు. ఇప్పటి వరకు చూపించిన లేఖనాల ప్రకారం స్త్రీ అలాగూ ఉండవలసిందే. ఇందులో ఎటువంటి మినహాయింపు లేదు, ఖచ్చితంగా పాటించాలి. అయితే అదే పౌలు కొరింథీ సంఘంలో ఉన్న స్త్రీలకు ఈ విధంగా తెలియజేశాడు. 1 కొరింథీయులు 11:5 ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుచును. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే స్త్రీలు సంఘంలో ప్రార్థన చేయవచ్చు, ప్రవచింపవచ్చు, అంటే పరిశుద్ధాత్ముని మాటలు సంఘానికి తెలియచేయవచ్చు. కానీ తల మీద మాత్రం ముసుగు వేసుకోవాలి. ముసుగు వేసుకోకుండా ప్రార్థన కానీ ప్రవచించడం కానీ చేయకూడదు. ఈ లేఖనంలో అయితే స్త్రీలు ప్రవచించవచ్చు అని వ్రాయబడింది. మీకు ముందు చూపించిన లేఖనాల్లో అయితే స్త్రీ మౌనంగా ఉండవలసిందే అని వ్రాయబడింది. మరి 2 విధాలుగా పౌలు గారు ఎందుకు వ్రాసినట్టు? ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే స్త్రీలు మౌనంగా ఉండవలసిందే అని వ్రాయబడింది. ఇలా ఎందుకు వ్రాయబడింది అంటే, సంఘంలో దేవుడు ఎన్నుకున్న పురుషుని బోధలను స్త్రీలు స్వీకరించాలి. పురుషుని యొక్క బోధలను స్త్రీలు మౌనంగా ఉండి విధేయతతో నేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల సంఘంలో ఎటువంటి వివాదాలు గొడవలు ఉండవు. అప్పుడు సంఘం ప్రశాంతతతో ఉంటుంది. అలాగని పురుషుని బోధ తృణీకరించి
నేనే బోధించాలి అని స్త్రీ అనుకోకూడదు. కావున పురుషుడు బోధించుచుండగా స్త్రీ అధికారం చలాయించకుండా మౌనంగా ఉండవలసిందే. అయితే మౌనంగా ఉండి విధేయతతో నేర్చుకున్న వాక్యమును పురుషుడు లేనప్పుడు ఆ వాక్యమును సంఘంలో బోధించవచ్చు. పురుషుడు మిగతా సంఘాల పరిచర్య నిమిత్తం దూరంగా వెళ్ళినా, అనారోగ్యం పాలైనా ఆ పురుషుని అనుమతితో సంఘంలో బోధించవచ్చు. ఒకవేళ సంఘంలో బోధించే పురుషుడు మరణించినా ఆ స్థానానికి మరొక పురుషుడు వచ్చేంత వరకు స్త్రీలు సంఘంలో బోధించవచ్చు. అలాగే వాక్యం చెప్పడానికి పురుషులు ముందుకు రానప్పుడు స్త్రీలు సంఘంలో బోధించవచ్చు. అలాగే భర్తకు సహకారిగా స్త్రీలు బోధించవచ్చు. అలాగని పురుషుని కంటే నేనే ఎక్కువ అనుకుంటే మాత్రం స్త్రీకి అనుమతి లేదు. తగ్గించుకుని సమర్పణ హృదయం స్త్రీ కలిగి ఉండాలి. మీకు విషయం తెలుసా? పేతురు తన భార్యను వెంటబెట్టుకుని సువార్త పరిచర్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మొదటి కొరింథీయులు 9:5 తక్కిన అపోస్తులుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? ఈ లేఖనం ప్రకారం కేఫా అంటే పేతురు. పేతురుకు విశ్వాసురాలైన భార్య ఉంది. ఆ భార్యను వెంటబెట్టుకుని పేతురు సువార్త చేసేవాడు. అంటే పేతురుకు సహకారిగా తన భార్య కూడా సువార్త చేసింది. కావున స్త్రీలు సువార్త చేయవచ్చు, కానీ భర్త కంటే నేనే ఎక్కువ అనుకోకూడదు. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పురుష ప్రవక్తలనే కాకుండా మహిళా ప్రవక్తలను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. వారు ఎవరంటే నిర్గమకాండము 15:20 మిర్యాము ప్రవక్తి, న్యాయాధిపతులు 4:4 దెబోరా ప్రవక్తి, 2 రాజులు 22:14 హోల్దా ప్రవక్తి, నెహమ్యా 6:14 నోవద్య ప్రవక్తి, యషియా 8:3 యషియా భార్య, లోకా 2:36 అన్న ప్రవక్తి, అపోస్తుల కార్యములు 21:8-9 ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు. ఈ విధంగా మహిళా ప్రవక్తలను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. నిజంగా స్త్రీలు మౌనంగా ఉండాలి అని దేవుడు తలంచితే మహిళా ప్రవక్తలను దేవుడు ఎన్నుకోడు. ప్రవక్తలు అంటే మామూలు విషయం కాదు. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం దేవుడు చెప్పిన మాటలను ప్రవక్తలు ప్రజలకు తెలియచేయాలి. మౌనంగా ఉంటే ఎలా దేవుని మాటలు చెప్పగలుగుతారు? కావున సువార్త కొరత ఏర్పడిన చోట దేవుడు స్త్రీలతో మాట్లాడుతాడు. అందుకే క్రొత్త నిబంధనలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది స్త్రీలు దేవుని సేవకు వాడబడ్డారు. వారు ఎవరంటే ప్రిస్కిల్ల. ఈమె అకుల భార్య. ఈమె అపొల్లోకు దేవుని వాక్యం తెలియజేసింది మరియు పౌలుకు సువార్తలో సహాయం చేసింది. అలాగే మరొకరు ఫీబే అనే స్త్రీ. ఈమె సంఘంలో పరిచర్య చేసింది. అలాగే మరియా అనే స్త్రీ. ఈమె రోమా పట్టణంలో పరిచర్య చేసింది. అలాగే త్రుఫైనా, త్రుఫోసా అనే స్త్రీలు రోమా పట్టణంలో సువార్తకై బహు ప్రయాసపడ్డారు. అలాగే పెరిసిస్ అనే స్త్రీ రోమా పట్టణంలో బహుగా దేవుని సేవకై ప్రయాసపడింది. అలాగే యూలియా అనే స్త్రీ రోమా పట్టణంలో పరిశుద్ధ స్త్రీగా జీవించింది. అలాగే రూఫు అనే స్త్రీ. ఈమెను ఆయన సేవ నిమిత్తం దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగే యువోదియా, సుంటుకేను అనే స్త్రీలు ఫిలిప్పు పట్టణంలో దేవుని సువార్త పని చేశారు. పౌలు గారితో పాటు ఎంతో ప్రయాసపడి దేవుని సేవ చేశారు. కావున వీరిద్దరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి. అలాగే యునీకే అనే స్త్రీ. ఈమె టిమోతి యొక్క తల్లి. ఈమె కూడా సహకారిగా ఉన్నది. అలాగే లోయి అనే స్త్రీ. ఈమె టిమోతికి అమ్మమ్మ అవుతుంది. ఈమె కూడా సహకారిగా ఉన్నది. ఈ విధంగా క్రొత్త నిబంధనలో అనేక మంది స్త్రీలు దేవుని సేవ నిమిత్తమే వాడబడ్డారు. కానీ ఈ స్త్రీలందరూ తమ పరిధిలో ఉన్న పురుషులకు లోబడి సువార్త చేశారు. అలాగని పురుషుని మీద అధికారం చలాయించలేదు. ఒకవేళ అధికారం చలాయించాలన్న ఉద్దేశం కలిగి ఉంటే స్త్రీ సంఘంలో మౌనంగా ఉండవలసిందే. కానీ ఉపదేశించుటకు, మాట్లాడుటకు అధికారం లేదు. కావున పురుషుని అనుమతితో మరియు భర్త అనుమతితో, లేకపోతే ఆ సంఘంలో ఉండే దేవజనుని అనుమతితో స్త్రీలు సంఘంలో బోధించవచ్చు, ప్రార్థించవచ్చు. దేవుడు ప్రవచన వరమిస్తే ప్రవచించవచ్చు. అలాగని స్త్రీలు అసలు సంఘంలో బోధించకూడదు అనే బోధ మంచిది కాదు. ఎందుకంటే స్త్రీని త్రొక్కేయడానికి పురుషుని పాదాల నుంచి స్త్రీ తీయబడలేదు. అలాగని పురుషుని కంటే స్త్రీ మించిపోవాలని
పురుషుని శిరస్సు నుండి స్త్రీ తీయబడలేదు, కానీ స్త్రీ పురుషుని ప్రక్కలో నుంచి తీయబడింది. ఎందుకంటే పురుషునితో సమానంగా ఉండడానికి, పురుషుని ప్రేమకు పాత్రురాలుగా ఉండడానికి పురుషుని గుండె సమీపం నుండి తీయబడింది. కావున పురుషుడితో పాటు స్త్రీలు కూడా బోధించవచ్చు, కానీ పురుషుని నుండి స్త్రీ వచ్చింది కాబట్టి పురుషుని అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా స్త్రీలు సమర్పణ హృదయంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ సంఘములో బోధించవచ్చు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.